మనం పోటీ పడాలి, ఎదగాలి. ఎదగాలి అంటే అనుభవం, పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైనది. తెలివితేటలు ఉండొచ్చు అన్నిటికంటే కూడా, అందరినీ సమన్వయపరిచి, అందరినీ ఆకట్టుకోగలిగి, అందరినీ ఒక దారిని పెట్టగలిగి, కొంత మెత్తదనంతో మందలిస్తూ, కొన్నిసార్లు గట్టిగా చెప్తూ, అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో డబ్బు లేదు మనకి, రాగానే ఛార్జ్ తీసుకోగానే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి, కానీ లోపల ప్రోటోకాల్స్ తగ్గ డబ్బులు లేవు లోపల. అలాంటిది ఆయన రాగానే ఈ 100 రోజుల్లో ఏమి చేశామని కీలకమని చెప్తే, ఏమైతే చెప్పారో, మెగా డిఎస్సిని మేము పెడతాం, భర్తీ చేస్తామంటే 16,437 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం. చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మేము మాట్లాడుకుంటా ఉంటే, చాలాసార్లు ఈ దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే, ఎలా సార్ పాసిబిలిటీ అంటే, కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి. ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే, సంపద కొద్ది మంది దగ్గర ఉండిపోకూడదు, అవి తిరుగుబాట్లు వస్తాయి. ఈ రోజున ఆయన నాయకత్వంలో, ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా, ఎంటర్ప్రెన్యూర్షిప్కి 100 కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే, మైక్రో మన చిన్న చిన్నపాటి పరిశ్రమలకి, ఔత్సాహికులకి, పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి 100 కోట్లు మూలధనం పెడితే దాన్ని 5,000 కోట్ల వరకు తీసుకురావచ్చు, అలాగే 500 కోట్లు పెడితే దాన్ని 20,000 దాకా తీసుకెళ్లొచ్చు అనే ఈరోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి. మైక్రో మన మన ఈ విపరీత బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, ఎస్సీజెడ్స్ ద్వారా కానీ, అభివృద్ధి కానీ, అలాగే మన ఇజ్రాయిలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్ ఇది, ఇలాంటివన్నీ తీసుకొచ్చి మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి. చాలా సింపుల్గా ఉంటాయి ఇంకుడు గుంతలు అంటే, అది చూడటం చాలామందికి ఆ టైం హాస్యాస్పదం, ఏంటి గుంతలు తవ్వుకోవడం ఏంటని. ఆయన దార్శనికులు, ఆయన హెడ్ చూడగలరు. దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి, అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులను ఒప్పించి, ఈరోజున ఒక ఇంకుడు గుంతలు అనేది మనకి ఒక మన జీవం, మన భాగం, మన ఇల్లు ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది. ఇలాంటి ఎన్ని తీసుకున్నా, చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా, అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన. ఎప్పుడు చూసినా నాకు ఒకటి అనిపిస్తే, ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం, ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం, నాకు ఇదే తలంపు ఉంటుంది. అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే, మనం పెంచుదో నాకు ఒక అవగాహన ఉందని, అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేలిన వ్యక్తికే అర్థమవుతుంది. మంచి మనసు ఉండొచ్చు, చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో, కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు, అనుభవం లేనప్పుడు, మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది. అలాంటిది ఆయన అద్భుతంగా 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకటే రోజున 65.18 లక్షల మందికి, అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం, చేతికి డబ్బులు ఇవ్వడం, దేశంలోనే సంక్షేమంలో ఇది